ఆభరణాలను చోరీ చేస్తున్న దొంగను బిక్కవోలు పోలీసులు పట్టుకొని 4.5 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత ఏప్రిల్ 15వ తేదీ అర్ధరాత్రి బలభద్రపురం గ్రామంలో సేనాపతి సత్యవతి అనే ఆమె ఒంటరిగా ఉండగా ఆమెను బెదిరించి 3 కాసుల బంగారపు మంగళసూత్రాల త్రాడును ఒక అపరిచిత వ్యక్తి దొంగిలించుకుపోయాడన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఆదివారం బలభద్రపురం బ్రిడ్జ్ సెంటర్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెంట శ్రీరామపురం గ్రామానికి చెందిన గంధవరపు గోపిని అదుపులోకి తీసుకుని విచారించగా బలభద్రపురంలో చోరీ చేసిన 3 కాసుల బంగారపు మంగళసూత్రాల తాడును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 11వ తేదీన అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళ వద్ద దొంగిలించిన బంగారపు గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఇతడు ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో నివాసం ఉంటున్నాడని, గోపిపై విజయనగరం జిల్లాలో పలు చోట్ల దొంగతనం కేసులున్నాయని, గంట్యాడ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఉందని కిషోర్ కుమార్ తెలిపారు. ఇటువంటి దొంగల పట్ల, అపరిచిత వ్యక్తుల పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళ తలుపులు మూసి నిద్రించాలని ఆయన హితవు పలికారు. ఎవరైనా ఇంటిని వదిలి బయట ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీని పెంచుతామని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా దొంగను పట్టుకోవడంలో చాకచక్యాన్ని ప్రదర్శించిన ఎస్ఐ బుజ్జిబాబును, పోలీస్ సిబ్బంది చంద్రశేఖర్ వీరబాబులను డీఎస్పీ అభినందించారు. డీఎస్పీ వెంట అనపర్తి సిఐ వి శ్రీనివాస్ కూడా పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ఏంటంటే మనకి 15th 16th నైట్న ఒక అఫెన్స్ రిపోర్ట్ అయింది బిక్కవోలు కేసు లో. సత్యవతి అనే ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా ఒక అన్నోన్ పర్సన్ ఇలాగా మూతికి రుమాలు చుట్టుకొని ఆమె మీద అసాల్ట్ చేసి ఆమె యొక్క చైన్ దొంగిలించుకుపోవడం జరిగింది. ఆ బేసిస్ మీద మేము 74/23 బిక్కవోలు కేసు ఒక క్రైమ్ రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసిన తర్వాత మేము ఒక టీమ్స్గా ఫామ్ చేసి విస్తృతంగా ఎవరైతే పర్సన్ ఉన్నారో వాటిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్న క్రమంలో నిన్న ఒక పర్సన్ బలభద్రాపురం దగ్గర బ్రిడ్జ్ సెంటర్ దగ్గర ఒక పర్సన్ మేము అదుపులోకి తీసుకుని అతన్ని విచారించడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు గోపి. ఇతను యాక్చువల్గా గంట్యాడ మండలం విజయనగరం డిస్ట్రిక్ట్, బట్ అతని ఈ ప్రజెంట్లీ రామాపురంలో ఉంటున్నాడు. అతను ఈ రెండు అఫెన్సెస్, ఒకటి బిక్కవోలులో జరిగిన అఫెన్స్, అదేవిధంగా అనపర్తిలో జరిగిన అఫెన్స్, రెండు కూడా అడ్మిట్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి టోటల్ ఒక 4.5 కాసుల బంగారాన్ని కూడా రికవరీ చేశాము. రికవరీ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి పీపుల్కి మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైతే ఈ అన్నోన్ పర్సన్స్ వచ్చి ఏదైనా వాటర్ అడిగినా సరే, ఏదైనా అడిగినా సరే, వాళ్ళని ఎవరిని కూడా ఇంటి లోపలికి రానివద్దు, కొంచెం అలర్ట్గా ఉండండి. ఈ యొక్క టైప్ ఆఫ్ క్రైమ్స్ గురించి మేము ఆల్రెడీ మహిళా పోలీసుల ద్వారా అందరికీ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ క్రైమ్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వెరీ లెస్ డేస్లో, ఫ్యూ డేస్లో ఇతన్ని డిటెక్ట్ చేసినందుకు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మన అనపర్తి సర్కిల్, అదేవిధంగా బిక్కవోలు ఎస్ఐ పిసి చంద్రశేఖర్, పిసి వీరబాబుని మా ఎస్పీ సార్ అభినందించడం జరిగిందండి. థ్యాంక్ యూ. లేకుండా న్యూట్రల్గా ఉంటాడు, వాడు ఫోటో తీసుకుంటాడు, డబ్బులు ఏమని బెదిరిస్తాడు. ఇక సో మెనీ థింగ్స్ రిపోర్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను మహిళా పోలీసులు అందరికీ చెప్పాను, ఏదైనా క్రైమ్ రిపోర్ట్ అయితే వాటి గురించి మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి, అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏదైనా ఒక స్పెషల్ కాలం ఉంటుంది కదా, ఒక బేసి దాని మీద కూడా చెప్పండి. ప్రస్తుతం కూడా అవకాశం.